నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇవాళ వీడియోలో ఏంటంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్, యాక్చువల్లీ థంబ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు, వన్ ఆఫ్ మై జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. చాలా రోజుల నుంచి హెవీ జ్యువెలరీ కూడా చూపించండి అంటున్నారు కదా. సో ఇవాళ వీడియోలో ఏంటంటే, నేను అన్ని నా షార్ట్ నెక్లెసెస్ అయితే చూపించబోతున్నాను. అండ్ ఈ షార్ట్ నెక్లెసెస్ అన్నీ కూడా ఏంటంటే విత్ ఇయర్ రింగ్స్ వచ్చిన కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అన్నీ కూడా వెయిట్ వచ్చేసరికి 20 to 25 grams లోపు ఉన్నవి, అంటే సెట్ నెక్లెస్ ప్లస్ ఇయర్ రింగ్స్ సెట్ వచ్చి 20 to 25 grams లోపు ఉన్న మోడల్స్ అయితే చూపించబోతున్నాను. అండ్ నేను చూపించబోయే వాటిలో ఒకటి చూపిస్తాను, అది మాత్రం కొద్దిగా హెవీగా ఉంటుంది అనమాట. అది మాత్రం అరౌండ్ 4 to 5 కాసులు, అంటే ఒక 40 to 50 grams మధ్యలో ఉన్న నెక్లెస్ అనమాట. అదొక్కటే, మిగిలినవన్నీ కొద్దిగా సింపుల్ నెక్లెసెస్ అనమాట. అంటే మనం హారాలు అవి వేసుకున్నప్పుడు హారాలకి పైన పెట్టుకుంటాం కదండి నెక్ సెట్స్, అట్లాంటి మోడల్స్ అయితే చూపించబోతున్నాను. సో బిఫోర్ వీ సీ ఆల్ మై కలెక్షన్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒకసారి వీడియోస్ చూసి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేయగలను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అండ్ ఇన్స్టా ఐడి కింద స్క్రోల్ చేస్తున్నానండి, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. విత్ ఇప్పుడు నేను పెట్టుకున్న దాంతో స్టార్ట్ చేద్దామండి. ఇది ఒక రామ్ పరివార్ నెక్లెస్ అనమాట. యాక్చువల్లీ దీనికి మ్యాచింగ్గా హారం ఉంది. ఫస్ట్ హారం మేము ఆన్ ఆర్డర్ చేయించుకున్నాము, ఇదేమో జాయల్ కాస్ట్లో తీసుకున్నాం అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ అవి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ రామ్ పరివార్ నెక్లెస్ వచ్చేసరికి మనకి మొత్తం రూబీస్ అండ్ ఎమరల్డ్స్ కాంబినేషన్లో ఉంటుందండి. రూబీ ఎమరల్డ్ వచ్చిన చోటల్లా మనకి రామ్ పరివార్ది కాసు ఉంటుందన్నమాట. ఈ మధ్యలో వచ్చిందంతా మీరు ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్ అనమాట. చక్కగా చెక్కు డిజైన్ వచ్చేసి కింద మనకి రూబీస్ లాంటివి హ్యాంగ్ చేసి ఉంటాయి. సో ఓవరాల్గా మనకి నెక్ సెట్ అంతా ఇట్లా వచ్చేసి పైన చైన్ దగ్గర మనకి సింపుల్గా ఇట్లా వచ్చి ఉంటుంది అనమాట. దీనికి యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ నా దగ్గర రామ్ పరివార్వి పెద్ద బుట్టలు మీకు ఆల్రెడీ చూపించాను. చిన్నవి మమ్మీ ఎప్పుడన్నా తీసుకుంటానులే అని చెప్పి ఆ రోజు మాత్రం ఇంకా ఈ నెక్ సెట్కి సరే రూబీస్ ఎమరల్డ్స్ ఉన్నాయి అండ్ ఈ పైన కూడా కొద్దిగా షేప్ అట్లా ఉంది కదా అని చెప్పి ఇది సింపుల్గా ఒక బుడ్డి చాన్బాలీస్ లాగా ఇవి తీసుకున్నాం అనమాట. పరివారిది పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. మనం నేను యాక్చువల్లీ కొద్దిగా లూజ్గా పెట్టాను, కావాలి అనుకుంటే మనం ఇంకా ఇట్లాగా టైట్గా పెట్టుకుంటే మెడకి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. సో ఇలా కూడా మనం నెక్కి పెట్టుకోవచ్చు, లేదు కొద్దిగా కిందకి పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ నెక్లెస్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఒక ఎమరల్డ్స్ నెక్ పీస్ అండి. మొత్తం ఇట్లా ఎమరల్డ్ స్టోన్స్ వచ్చేసి ఉంటుంది. ఎమరల్డ్స్ నెక్ సెట్ వచ్చేసరికి ఇదంతా ఓవెల్ ఎమరల్డ్స్ అండి. మొత్తం చైన్ అంతా కూడా మనకి నెక్ దగ్గర ఇట్లానే వస్తుంది, సింగిల్ ఎమరల్డ్ అనమాట. మధ్యలో మాత్రం మనకి ఇట్లాగా ఒక గోల్డ్తో డిజైన్ వచ్చింది. అండ్ కింద పెండెంట్ విషయానికి వస్తే మనకి చూడండి ఇట్లా వచ్చింది అనమాట, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి అటు ఇటు మొత్తం ఇక్కడ చెక్ డిజైన్ వచ్చింది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి దీనికి మ్యాచింగ్గా సెట్తో పాటే వచ్చినాయి అన్నమాట. కొద్దిగా ఇవి చిన్న సైజ్ అండి, కాకపోతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్, అంటే ఇంకా సెట్ లాగా వచ్చినాయి కదా. సో ఇవి ఇయర్ రింగ్స్. సో ఈ ఎమరల్డ్స్ది పెట్టుకుంటే లుక్ ఇట్లా ఉంటుందండి. ఈ పీస్ ఏంటంటే మనం ఇట్లా పైకి పెట్టుకో, పైకి అంటే నెక్కి పెట్టుకునే దానికంటే కొద్దిగా ఇట్లా కిందకి పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది. ఇది మనం అనార్కలీ డ్రెస్సెస్కి పెట్టుకున్నా బాగానే ఉంటుంది, లేదంటే మనం ఇట్లా శారీ సింగిల్ వేసుకున్నప్పుడు ఇంకా లుక్ చాలా బాగుంటుందండి. ఇది వెయిట్ వచ్చేసరికి మొత్తం ఇయర్ రింగ్స్ చూసారు కదా మీరు చిన్నగానే ఉంటాయి. ఇది సెట్ వచ్చేసరికి అరౌండ్ 20 to 22 grams అండి. ఇది తీసుకున్నది అయితే చెన్నై జాయలుకాస్లో తీసుకున్నాము, టీనగర్ బ్రాంచ్లో. నెక్స్ట్ చూద్దాం. సో థర్డ్ వచ్చేసరికి ఇది వెరీ స్పెషల్ వన్ అండి. ఇది మా మమ్మీ పెళ్ళి అప్పుడుది అనమాట. ఇది మొత్తం పగడాలు అండ్ పర్ల్స్తో వచ్చేసి ఉంటుంది. సో ఈ పగడాల సెట్ పెట్టుకుంటే లుక్ ఈ విధంగా ఉంటుందండి. యాక్చువల్లీ ఇది రీమోడల్ చేయించిన డిజైన్ అనమాట. ఇది మమ్మీది పెళ్ళప్పుడు నెక్లెస్లా ఉండదు అనమాట, అంటే బాగా పైకి ఇట్లా ఉండేది. బట్ తర్వాత ఏమైందంటే మమ్మీకి ఇది మార్చడం ఇష్టం లేదు, బట్ అలా అని పెద్దగా పెట్టుకోవడం అంటే నెక్లెస్గా పెట్టుకోవడం మమ్మీకి ఈ మధ్యకాలంలో ఇష్టం ఉండట్లేదు అనమాట. సో తను ఏది తీసుకున్నా కొద్దిగా ఇట్లాగా మినీ టైప్లో వచ్చేవైతే ప్రిఫర్ చేస్తుంది. సో అందుకని దీన్ని ఏం చేసామంటే దీనికి ఇక్కడ చైన్ ఎక్స్టెండ్ చేయించాం. ఈ చైన్ ఉంది కదండి, ఈ చైన్ని ఎక్స్టెండ్ చేయించి కొద్దిగా కిందకి దింపించాం అనమాట. సో అది కొద్దిగా రీమోడల్ చేసుకున్న డిజైన్ ఇది.
ఈ నెక్లెస్ వచ్చేసరికి పగడాలు ముత్యాలు కాంబినేషన్లో వచ్చిన నెక్లెస్ అండి. ఇది మమ్మీ పెళ్ళప్పుడు అని చెప్పాను కదా, సో కొద్దిగా పాతకాలపు డిజైనే అయినా ఇప్పుడు పెట్టుకున్నా కూడా ట్రెండీగానే ఉంటుంది. మొత్తం ఇట్లాగా ఆకులు పువ్వులు అట్లా వచ్చిన డిజైన్ అన్నమాట. ఓవరాల్గా మొత్తం వచ్చేసి ఇది ఎక్స్టెండ్ చేయించాము. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో, ఇవి మళ్ళీ కస్టమ్ మేడ్, ఇవి రీసెంట్గా చేయించామన్నమాట ఇట్లా. ఓకేనా, ఈ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. వచ్చేసరికి నా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట, చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైనది. ఇది ఇట్లా బ్లాక్ క్రిస్టల్స్తో వచ్చిన చైన్ అండి, చాలా ఇష్టం నాకు. అసలు చిన్నప్పటి నుంచి మా మమ్మీ పెట్టుకున్నప్పుడల్లా ఇది ఎప్పుడు పెట్టుకుంటానో అనిపించేది. మా మమ్మీ ఏమో ఇది బ్లాక్ కదా, ఇది ఓన్లీ పెళ్ళైన తర్వాతే పెట్టుకోవాలి అనేదన్నమాట. సో పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఇది ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పెట్టుకోవడానికి చూస్తాను, నాకు చాలా చాలా ఇష్టమైనది. సో ఈ క్రిస్టల్స్ నెక్లెస్ వచ్చేసరికి మనకి పైన ఇట్లాగా గోల్డ్ కనిపించి కింద అంతా క్రిస్టల్స్ హ్యాంగ్ అయి ఉంటాయండి. చైన్ అంతా ఇలానే ఉంటుందన్నమాట, బ్లాక్ క్రిస్టల్స్ ఇవి. దీనికి మ్యాచింగ్గా ఇవి బుట్టలు ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్లీ మమ్మీ ఫస్ట్ ఇవి తీసుకున్న తర్వాత నెక్లెస్ తీసుకుందంట. ఈ బుట్టలు మీరు నా జుంకాస్ కలెక్షన్లో చూసుంటారు ఆల్రెడీ, బట్ ఇది యాక్చువల్లీ దీనిది సెట్ అనమాట. ఈ గోల్స్కి ఇది సెట్. సో ఇది ఓవరాల్గా ఇట్లా మొత్తం నెక్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. సో ఈ బ్లాక్ క్రిస్టల్స్ నెక్లెస్ పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇది రెడీమేడ్గా కొన్న మోడల్ కాదు, చేయించుకున్నదనమాట. వెయిట్ విషయానికి వస్తే నెక్ సెట్ విత్ క్రిస్టల్ ఇయర్ రింగ్స్ మీరు చూసారు కదా బుట్టలు, వాటితో కలిపి 25 grams అనమాట. సో ఈ నెక్ సెట్ లుక్ అయితే ఇది. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇదనమాట. ఇది నా పెళ్లి టైంలో తీసుకున్న నెక్లెస్ అండి, అంటే ఒక అన్కట్స్ది తీసుకున్నాము. అన్కట్స్ దానికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది అన్కట్స్ కాదు, ఇదేంటంటే అన్కట్స్ లుక్లో ఉండే చక్రీ స్టోన్స్. మనం దగ్గరగా చూస్తే తప్ప మనకి ఇది అన్కట్స్ చక్రీ స్టోన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయలేము, అన్కట్స్ లానే ఉంటుంది ఫినిష్. ఇది ఆ టైంలో తీసుకున్నదనమాట. ఇది ఫేవరెట్ నెక్లెస్ వచ్చేసరికి, నేను మీకు చెప్పాను కదండి మనకి లుక్ వచ్చేసరికి అన్కట్స్ లానే ఉంటుంది, కానీ ఇవి చక్రీ స్టోన్స్ అన్నమాట, మధ్యలో రూబీ వచ్చి ఉంటుంది. అండ్ గోల్స్ విషయానికి వస్తే మనకి ఇంతవరకే ఉంటుందన్నమాట, ఒక 3 flowers వరకు వచ్చి ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే కొద్దిగా బోల్ అండి, ఈ మధ్యన అయితే ఏదైతే గోల్డ్ కనిపిస్తుందో కొద్దిగా బోల్ టైప్ చేత అన్నమాట. సో అందుకే మనకి ఇది లైట్ వెయిట్లో వచ్చింది. దీనికి ఇయర్ రింగ్స్ ఇవి తీసుకుంది. యాక్చువల్లీ నా దగ్గర పెద్దవి ఉన్నాయి అన్కట్స్, అవే నేను యూజువల్గా పెట్టుకుంటాను. ఇవి మమ్మీ ఎప్పుడన్నా పెట్టుకుంటే ఉంటుంది కదా అని మమ్మీ ఈ చిన్నవి తీసుకుంది. ఇవి మాత్రం అన్కట్స్, మీకు ఇవి పెట్టి చూపిస్తే మీకు డిఫరెన్స్ అంటే తెలుస్తే చూడండి. ఈ అన్కట్స్ అయినా ఈ చక్రీ స్టోన్స్ అయినా మనకి అపియరెన్స్ సేమ్ ఒకటేలా ఉన్నాయి చూడండి. సో ఇది ఒక నెక్స్ట్ సెట్. సో ఈ నెక్లెస్ పెట్టుకుంటే లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి కూడా బాగుంటుంది ఇది, ఎందుకంటే కొద్దిగా సింపుల్గానే ఉంటుంది కదా. మరీ హెవీగా ఉంటే మనకి డ్రెస్సెస్ మీదకి అట్లా పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇట్లా వచ్చిన మోడల్స్ ఏంటంటే ఒక పెండెంట్ లాగా వచ్చిన మోడల్స్ మనకి డ్రెస్సెస్ మీదకి కూడా బాగా సెట్ అవుతాయి. అండ్ ఇది తీసుకున్నది అయితే మలబార్ గోల్డ్ చెన్నైలో తీసుకున్నాం అండి, టీనగర్లోనే. ఇది వెయిట్ అరౌండ్ 22 grams అట్లా పడింది అనమాట. దీనికి మేము యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ తీసుకోలేదు అప్పుడు, జస్ట్ నెక్ సెట్ ఒక్కటే, నెక్లెస్ ఒక్కటే 20-22 grams పడింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి వైట్ స్టోన్స్ నెక్లెస్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది మమ్మీ ఎవరితోనో వేరే ఒక ఆంటీతో ఏదో షాప్కి వెళ్తే, చిన్న షాప్స్ అనమాట చెన్నైలో, ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఈ నెక్లెస్ చూసి బాగా నచ్చిందని తీసుకుందనమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఇన్ ద సెన్స్ అరౌండ్ 2 costs ఉంటుంది అనమాట. ఇది తీసుకున్నాక దీనికి మ్యాచింగ్గా వైట్ స్టోన్స్ హారం ఇంకా ఏదో 2 కలిపి చేయించామా అన్నట్టు కుదిరింది. అది చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ నెక్లెస్ వచ్చేసరికి మనకి క్లోజప్లో చూడాలంటే ఇట్లా ఉంటుందండి, ఇట్లాగా లైన్స్గా వచ్చేసి ఉంటుంది. కిందేమో ఇట్లాగా మిరియాల అంటారు కదా, మువ్వలాగా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే యాక్చువల్లీ మేము తీసుకున్నప్పుడు ఇలా పర్ల్స్ ఉండేవి కాదండి, ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో అవే ఉండేవి అన్నమాట. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ స్టోన్ ఉండేది కాదు, మామూలుగా వైట్ స్టోనే ఉండేది. మేము వీటిని తర్వాత వేరే పెండెంట్ కోసం అని చెప్పి రీమాడిఫై చేసుకున్నాం. అంటే నేను ఈ నెక్లెస్ వేరే హారంతో పాటు పెట్టుకుంటే బుట్టలు పెట్టుకుంటాను కదా అని చెప్పి దీన్ని మాడిఫై చేసుకున్నాము. యాక్చువల్గా దీనికి పేరుగా వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవి, ఈ పర్ల్స్ ప్లేస్లో ఆ మిరియాలు వచ్చేవన్నమాట. సో
సో ఈ నెక్లెస్ పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. దీనికి యాక్చువల్లీ తీసుకున్న ఇయర్రింగ్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, అవి ఈ నెక్లెస్తో పాటు తీసుకున్నాం అన్నమాట. నేనేంటంటే ఈ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు యూజువల్గా పెద్ద వైట్ స్టోన్స్ హారం ఒకటి ఉంది, అది వేసుకుంటాను. మీకు నేను జుమ్కీస్ కలెక్షన్లో చూపించాను వైట్ స్టోన్స్ జుమ్కీస్, అవి మొత్తం ఈ మూడిటికి సెట్ అట్లా పెట్టుకుంటాం అన్నమాట. జస్ట్ ఇది మాత్రమే పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీకు చిన్న స్టోన్స్ ఇవి చూపించాను కదా అవి పెట్టుకుంటాము. సో ఈ నెక్లెస్ పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీకి కిషోర్ గిఫ్ట్ ఇచ్చిన నెక్లెస్ అన్నమాట. ఇదిగోండి మామిడి పిందుల నెక్లెస్ ఇది. ఇది శాండిల్లో తీసుకున్నానండి విజయవాడలోనే. చాలా లైట్ వెయిట్ ఇది, అంటే ఇంత చూడటానికి ఇంత హెవీగా ఉంది కదా, మీరు చూసి ఎంత వెయిట్ అనుకుంటారో కానీ, బట్ ఇది వెరీ లైట్ వెయిట్ అండి. ఏంటంటే జస్ట్ కొద్దిగా డెలికేట్ యూస్ చేసుకోవాలన్నమాట, అంటే మనం మరీ హెవీగా పెట్టుకోవడానికి కాదు, ఎలా పడితే అలా యూస్ చేసుకోవడానికి కాదు, కొద్దిగా చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన నెక్లెస్. ఎంత హెవీగా కనిపించే ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసరికి అరౌండ్ 25 grams అండి, అంతే మొత్తం ఇయర్రింగ్స్తో పాటు సెట్. సో ఈ మామిడి పిందల నెక్లెస్ వచ్చేసరికి మనకి నేను చెప్పినట్టు చాలా లైట్ వెయిట్ అండి, అంటే మీరు చూడండి మీకు తెలుస్తుంది మనకు బాగా సన్నగా ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను డెలికేట్ యూజ్ అని చెప్పాను. సో ఇది డిజైన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది, కింద ఏమో మనకి ఇట్లా పెండెంట్ పెద్దగా వచ్చి ఉంటుంది అన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్ కూడా నేను సేమ్ యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నేను చూసినప్పుడు దీని కింద ఒక బుట్ట హ్యాంగ్ చేశారు, ఆ బుట్టలు నా దగ్గర చాలానే ఉన్నాయి కదా అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అదే నేను ఇక్కడ రెప్లికా చేయించుకున్నాను అన్నమాట. సో ఓవరాల్గా ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా పెద్దగా వస్తాయి. అండ్ ఈ సెట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది అన్నమాట, తెలుస్తుంది కదా మీకు క్లియర్గానే. సో ఈ నెక్లెస్ పెట్టుకుంటే మనకి లుక్ అయితే ఇట్లా ఉంటుందండి, చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం ఇది ఒక్కటి పెట్టుకుంటే ఇంకేం పెట్టుకోవాలని అవసరం లేదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో ఈ నెక్ సెట్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి ఒక వెరీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. యాక్చువల్లీ నేను పెట్టుకున్నప్పుడు వీడియోస్లో ఇంతకుముందు మీరు అడిగి ఉన్నారు దీని గురించి, బట్ దీని గురించి చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీ అన్నమాట. ఎందుకంటే ఇది మేము మొత్తం కంప్లీట్గా రీమోడల్ చేయించుకున్న నెక్లెస్, అంటే ప్రతిదీ మేము రీడిజైన్ చేయించుకున్నాం అన్నమాట. ఈ నెక్లెస్లో రెండు పాత వాటిని మార్చకుండా దాన్ని కొద్దిగా డిజైన్ అడ్జస్ట్మెంట్తో దీన్ని ఇంత బ్యూటిఫుల్గా మేము తయారు చేసుకున్నాము. ఈ చైన్ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ లక్ష్మీదేవి పెండెంట్ కనిపిస్తుంది కదండి, ఈ మధ్యలో వరకే ఉన్నారు కదా, అది మేము యాక్చువల్లీ ఒక పెండెంట్ లాగా లేదంటే ఇట్లా జడబిళ్ళలాగా పెట్టుకుంటారు కదా అట్లా తీసుకుందనమాట. సో తర్వాత మేము అది ఎటు అట్లా యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి ఈ లక్ష్మీదేవి చుట్టూతా మీకు ఇప్పుడు కనిపించే ఈ డిజైన్ అంతా స్టోన్స్ ఎనామిల్ అంతా ఏది ఉందో అది మేము మళ్ళీ రీడిజైన్ చేయించుకున్నాం. మధ్యలో ఆ బిళ్ళ ఉంచేసి చుట్టూతా మేము ఆ డిజైన్ చేయించుకున్నాం అన్నమాట. అది అమ్మవారు ఉన్నారు కదా, ఇంతవరకు ఈ బిళ్ళ మాత్రం మా దగ్గర ఉండేదన్నమాట. ఈ బిళ్ళకి ఏం చేసామంటే ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న ఈ చిన్న చిన్న బాల్స్ కానివ్వండి, ఈ నెమలి తర్వాత ఈ డిజైను ఆకులు ఇవన్నీ మేము అడిషనల్గా చేయించాం, అంటే ఇది బేస్ చేసుకుని దీని చుట్టూతా ఈ డిజైన్ చేయించాము. ఇది చేయించి దీన్ని ఒక పెండెంట్ లాగా తయారు చేసామన్నమాట. ఇది కాకుండా ఇప్పుడు నా దగ్గర ఈ గోల్డ్ బాల్స్ది చిన్న చైన్ లాంటిది ఉండేదన్నమాట, అంటే ఇట్లా పెద్ద సైజు ఇట్లాగా చిన్నగా వెళ్తూ ఉండే బాల్స్ది ఒక చైన్ ఉండేది. దానికి ఏం చేసామంటే ఇప్పుడు ఒక పెద్ద బాల్లో ఇట్లాగా రూబీస్ ఎమరల్డ్స్ ఇట్లాగా చేయించాము, ఇట్లా ఆల్టర్నేట్గా చైన్ రెడీ చేసాం. సో ఈ రెండింటిని దీనికి అటాచ్ చేసాం అన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ఇది ఓవరాల్గా మనకు ఒకటే సింగిల్ సెట్ లాగా అమిరిపోయింది. దీనికి ఈ చైన్లోని ఒక బాల్ తీసి మేము ఇట్లాగా ఇయర్ రింగ్ హ్యాంగింగ్ లాగా ఒకటి చేయించుకున్నాం అన్నమాట, సేమ్ ఆ చైన్లోదే బాల్. నా దగ్గర ఇది ఆల్రెడీ ఒక హ్యాంగింగ్ ఉందండి, దీనికైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒక దిద్దు ఉంది దానికైనా సెట్ అయిపోతుంది, లేదు కొద్దిగా హెవీగా పెట్టుకోవాలి అనుకుంటే నా దగ్గర ఈ హాఫ్ బుట్టలు ఉన్నాయి. సో ఇది కూడా అమ్మవారివే కాబట్టి ఇది దీనికి కూడా సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ నెక్స్ట్ సెట్ మీకు చూపిస్తా, నేను మాత్రం ఇది చేసిన అతని పేరు రఘు అండి, అతని పేరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు అసలు ఏమైపోయాడో తెలియట్లేదు కానీ మాకు చాలా వరకు రీమోడల్ చేసి పెట్టాడు అతను. రఘు కనుక వీడియో చూస్తే మాత్రం తెలుస్తుంది తనకి, థ్యాంక్ యూ రఘు చాలా మంచిగా చేసి పెట్టావు. మాత్రం చిన్న నెక్లెస్ లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇది చాలా 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 ఎలిగెంట్గా ఉంటుంది, సింపుల్ ఫంక్షన్స్కి ఇంట్లో పూజలు అప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఈ లుక్ అయితే ఇది. నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసరికి ఇదన్నమాట, ఇది విజయవాడలో బాంబే జ్యువెలరీలో తీసుకున్న నెక్లెస్ అండి. హెవీగా ఒకటి చూపిస్తానని చెప్పాను కదా అది ఇదే అన్నమాట. ఇది జస్ట్ నెక్లెస్ వచ్చేసరికి 40 grams అయిందండి వితౌట్ ఇయర్ రింగ్స్.
సో ఈ నెక్లెస్ వచ్చేసరికి డిజైన్ ఇట్లా ఉంటుందండి. మనకి మధ్యలో పెద్ద రూబీ వచ్చేసి చుట్టూతో మనకి వైట్ స్టోన్స్ ఇట్లా స్టడ్ అయి ఉంటాయి అన్నమాట. మొత్తం ఇవన్నీ సౌత్ సీ పర్ల్స్ అండి. సో పర్ల్స్కి మనకి యాక్చువల్లీ ఈ నెక్లెస్లో స్టోన్స్ కాస్ట్ చాలా ఎక్కువైంది, అండ్ గోల్డ్ కూడా మనకి బాగా సాలిడ్ గోల్డ్ అనమాట. అందుకే నెక్లెస్ ఒక్కటే 40 grams అట్లా పడిందండి. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇవి కస్టమ్ మేడ్ మళ్ళీ విడిగా చేయించుకున్నాను. అంటే ఈ నెక్లెస్ నేను బాంబే జ్యువెలరీలో తీసుకున్నాను, కానీ ఇది నేను విడిగా మాకు ఒక అతను వచ్చేవాడు అనమాట, అతని దగ్గర చేయించుకున్నాము. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇట్లా ఉంటాయి. ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇవి కొద్దిగా హెవీ వెయిటే పడ్డాయండి, ఒక నియర్లీ 12-13 grams వరకు పడ్డాయి ఇవి. సో ఈ మోడల్ ఇట్లా ఉంటుందన్నమాట. ఈ నెక్లెస్ పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. చాలా 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 రిచ్ లుక్ ఉంటుంది. మొత్తం డైమండ్ ఫినిష్ వస్తుంది అన్నమాట. చాలా చాలా ప్రిటీగా ఉంటుంది. ఆ పెద్ద రూబీస్ కనిపించేసరికి చాలా బాగుంటుంది. సో ఈ నెక్లెస్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ నేను చూపించబోయే నెక్లెస్ వెరీ స్పెషల్ నెక్లెస్ అండి. ఎందుకంటే మామూలుగా గోల్డ్ జ్యువెలరీ సెలెక్షన్ కానీ ఏదన్నా నేను మమ్మీ ఇద్దరమే చూసుకుంటాం అనమాట. డాడీ అసలు ఇంటర్ఫియర్ అవ్వరు, వచ్చారా ఏదన్నా తీసుకున్నారా అన్నట్టే ఉంటారనమాట. సో ఈ నెక్లెస్ ఏంటంటే ఒక వెరీ ప్రిటి డైమండ్ నెక్లెస్ అండి. ఇది మా డాడీనే స్వయంగా సెలెక్ట్ చేసి మమ్మీ కోసం తీసుకొచ్చారనమాట. మా ఇంటి ఈ ఇంటి గృహప్రవేశానికి డాడీ మమ్మీకి ప్రజెంట్ చేసిన నెక్లెస్ ఇది. ఏంటంటే అబ్బా మీరు ఇల్లు ఎంత కష్టపడి కట్టించారా అంటే, డాడీ కొన్నిసార్లు ఉండేవాళ్ళు కొన్నిసార్లు చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో మమ్మీ కోసం ఇంకా అబ్బా ఎంత కష్టపడి కట్టించినందుకు, అన్ని చూసి చూసి తిరిగి తిరిగి చేయించినందుకు ప్రెజెంట్ అని చెప్పి మమ్మీకి గృహప్రవేశానికి తీసుకొచ్చారు. సో ఈ నెక్లెస్ వచ్చేసరికి మీ క్లోజప్లో చూస్తున్నాను చూడండి, మనకి మధ్యలో ఇట్లాగా పెద్ద రెడ్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట, కిందేమో పర్ల్. ఇది వచ్చేసరికి మనకి రోడియం గోల్డ్ ఏమంటారు, రోజ్ గోల్డ్ అండ్ రోడియం మిక్స్లో వస్తుందండి ఒకవైపు, అండ్ ఇటువైపు అంతానేమో గోల్డ్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో ప్యాటర్న్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, అండ్ దీనికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ వచ్చేసరికి ఇట్లా వచ్చాయన్నమాట. అండ్ ఈ నెక్లెస్లోని బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో, ఈ రెడ్ స్టోన్ ఉంది కదండి రూబీ, దీన్ని కావాలంటే మనం మార్చుకొని మనం ఎమరల్డ్ పెట్టుకోవచ్చు అనమాట. సో వెనకమాల మనకి ఇట్లాగా స్క్రూ ఫిట్టింగ్ వస్తుందండి. ఈ స్క్రూ తీసేసుకొని మనం ఈ ఎమరల్డ్ని ఫిట్ చేసుకోవచ్చు. ఈ నెక్లెస్ ఇట్లా ఉంటుంది. ఈ నెక్లెస్ పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంటుందండి. ఇది మీకు చూపించాను కదా, చేంజబుల్ ఇయర్ రింగ్స్ చేంజబుల్ కలర్ వస్తుందని చెప్పి మనం డ్రెస్కి శారీ బట్టి మనం కలర్ చేంజ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇది తీసుకున్నది అయితే చెన్నైలో సరవణా స్టోర్స్ ఎలైట్ అని ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అక్కడ కూడా, అక్కడ తీసుకొచ్చారు డాడీ ఇది. సో ఓవరాల్గా మా నెక్లెసెస్ కలెక్షన్ అయితే అదనమాట. అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. డిజైన్స్ కూడా నేను క్లియర్గా చూపించాను. సో మీకు కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు చూపించినప్పుడు చాలామంది మీరు డిజైన్స్ క్లియర్గా డిస్ప్లే చేయండి అని అడిగారని నేను ఇవాళ క్లియర్గా చూపించాను. మీ అందరికీ నా కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చితే కనుక వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చిల్డ్రన్ టేక్ కేర్, బై బై.